హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో చాలామంది యూజువల్గా నన్ను అడిగే క్వశ్చన్స్ ఏమంటే, మీ హెయిర్స్ ఇంత లాంగ్గా థిక్గా ఎలా ఉంది అనేసి అడుగుతూ ఉంటారు. సో నేనైతే ఈ హెయిర్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. వీక్లీ ట్వైస్ అయినా నేను హెయిర్ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను. కాబట్టి మెయిన్గా ఇలాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. బయట ఆల్మండ్ ఆయిల్స్ కానీ వేరే ఏదైనా ఆయిల్స్ కానీ యూజ్ చేయను. న్యాచురల్గా యూజ్ చేస్తేనే మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండదు. ఇదైతే న్యాచురల్ క్యాస్టర్ ఆయిల్ అండి. మేము ఊరు నుండి తీసుకొని వచ్చాము. ఒక 200 రూపీస్ అయింది అంతే. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా దొరుకుతుంది వాళ్ళ దగ్గర. అది కూడా నేను ఇదే బాటిల్లో తీసుకొచ్చాను సపరేట్గా. సో ఇక్కడైతే నేను మందారం పూలు అండ్ మందారం ఆకులు తీసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ అనేది ఈవెన్లో తీసుకోకూడదు, ఒకేలాగా తీసుకోకూడదు. ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ తీసుకుంటే 2 స్పూన్లు లేదంటే 4 స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే థిక్గా ఉంటుంది. సో ఆఫ్టర్ బాయిలింగ్ ఆయిల్ ఇలాగా అయితే అవుతుంది, కొంచెం గ్రీన్గా ఉంటుంది కలర్ అయితే. ఈ వీక్లీ ట్వైస్ అయితే ఈ హెయిర్ ఆయిల్ని మన హెయిర్స్కి అప్లై చేసి 1 or 2 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మీ హెయిర్స్ అనేది బాగా షైనీగా అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ జుట్టు ఊడడం అనేది కూడా తరచుగా తగ్గుతూ వస్తుంది. ఇదైతే న్యాచురల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇదైతే నేను చాలా ఇయర్స్గా యూజ్ చేస్తున్న హెయిర్ ఆయిల్ అన్నమాట. మా ఇంట్లో అందరూ ఇదే హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారు. అందుకనేసి మా హెయిర్స్ అనేది చాలా లాంగ్గా అండ్ థిక్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు మీకు. ఇప్పుడైతే నా హెయిర్స్కి ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేస్తున్నాను నేను. ఎక్కువ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. లిమిట్గా ఉండాలి హెయిర్ ఆయిల్ అప్లయింగ్ కూడా. అందుకనేసి నేను కొంచెం కొంచెం తీసుకొని ఆ గోరు వెచ్చగా ఉన్న హెయిర్ ఆయిల్ని నా హెయిర్స్కి అప్లై చేస్తూ ఉన్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. ఇలాంటివి చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను, హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిల్స్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్ మీ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయలేదా? అలా అయితే ఇప్పుడే ఫాలో చేసేసేయండి. అక్కడ కూడా నేను లాంగ్ హెయిర్ వీడియోస్ అండ్ లాంగ్ హెయిర్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.